ముందు చెల్లెలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పు జగన్. జగన్పై చంద్రబాబు ఫైర్. టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ప్రజాగళం ఎన్నికల ప్రచారం సందర్భంగా పలమనేరు, పుత్తూరు నగరి సభల్లో పాల్గొన్నారు. ఆయన చివరగా మదనపల్లి సభలో పాల్గొని ప్రసంగిస్తూ మదనపల్లి సభకు వచ్చిన ప్రజాస్పందన తన జీవితంలో చూడలేదు అన్నారు. ఈ ప్రభుత్వంపై అందరికీ కోపం, కసి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అరాచకాలకు పాల్పడే వారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం వచ్చిందని, రౌడీయిజం కావాలో, ప్రజాస్వామ్యం కావాలో ప్రజలే తేల్చుకోవాలని బాబు పిలుపునిచ్చారు. సంపద సృష్టించడం తెలిసిన కూటమి ఎన్డీఏ అని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అందరికీ మంచి రోజులు వస్తాయని చంద్రబాబు అన్నారు. జగన్ తన బాబాయిని చంపిన వ్యక్తులతో తిరుగుతున్నారని, రాజకీయాల్లో ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు కానీ సొంత చెల్లి విషయంలో తప్పుడు ప్రచారం చేసేవాళ్లను ఏమనాలని బాబు ప్రశ్నించారు. ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలుంటారని చెబుతారని, టీడీపీకి ఈ సంస్కారం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిందలు భరిస్తున్నామని, ముందు చెల్లెళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పాకే ఓటు అడగాలని జగన్కు చంద్రబాబు సవాల్ విసిరారు. తనది సుదీర్ఘ రాజకీయ జీవితమని, ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయా, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా అని యువతను గంజాయికి బానిసలుగా మార్చారన్నారు. కరెంటు బిల్లును జగన్ అమాంతం పెంచేశాడని, వైసీపీ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడని, నిత్యావసరాల ధరలు పెరిగాయని, ఇలా పేదల రక్తాన్ని పీల్చుతున్న జగన్ను తరిమి కొట్టాలని బాబు పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఇదంతా చిత్తూరు జిల్లానే. 1970లో నేను ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి మదనపల్లికి కొన్ని వందల సార్లు వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో రాజకీయం చేశాను. ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, సుదీర్ఘకాలం పనిచేశాను. పక్కనే కిషోర్ కుమార్ రెడ్డి గారి యొక్క బ్రదర్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మామూలుగా నేను ఆలోచించింది, ఎన్నికలంటే రాజకీయ పార్టీలు వచ్చి ఓట్లు అడుగుతా ఉంటాం, ఈసారి మాత్రం ప్రజలే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మాకు ఎప్పుడెప్పుడు విముక్తి కలుగుతుందా, ఈ జలగలాంటి జగన్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఎప్పుడెప్పుడు భూస్థాపితం చేస్తామని ఎదురు చూసే అవకాశం వచ్చింది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఇలాంటి సందర్భంలో మీలో ఒక చైతన్యం రావాలి. ఆ చైతన్యం ఈ రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితి రావాలి. ఒక్క విషయమే మీ అందరికీ చెప్తున్నాను, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే ఆలోచించాను, నేను రాయలసీమలో పుట్టాను, చిత్తూరు జిల్లాలో పుట్టాను. రాయలసీమ సమస్యలు తెలిసిన వ్యక్తిని నేను. మీరు ఒక్కసారి చూస్తే రాయలసీమ ఒకప్పుడు రత్నాల సీమ, ఇప్పుడు నీళ్లు లేక కరువు సీమ కింద రాళ్ల సీమ కింద మారిపోయే పరిస్థితి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఈ విషయం గుర్తించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ మహానాయకుడు ఒకటే ఆలోచించాడు, కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలని. హండ్రి నీవ నగరి గాలేరు తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించాడు. అది ప్రారంభం. నేను 2014లో మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాను. ఒకటి రెండు కాదు, 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఒక అంద్రి నీవాక 5,800 కోట్లు ఖర్చు పెట్టాను. కాలువల మీదనే పడుకున్నాను. మీకు జ్ఞాపకం ఉంటుంది, మదనపల్లికి వచ్చి ఇక్కడే చెరువు దగ్గర పడుకున్న రాత్రి ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది.
దేనికోసరం? కాలువలు పూర్తి కావాలని. వారం రోజులకు ఒక్కసారి నీళ్లిచ్చే మదనపల్లెలో త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలని, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నేను ముందుకెళ్ళా.